మరి విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావచ్చు, మాతో గడపచ్చు ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో. తప్పకుండా దేవుని యొక్క మహిమను నీ విశ్వాసాన్ని బట్టి చూసుకోవచ్చు. మరి స్వస్థపరిచేది మేం కాదు, విడుదల చేసేది మేం కాదు. కామెంట్ పెడుతున్నారు చాలామంది, ఇది మీ శక్తి చేత బలం చేతని. బైబిల్ చదువుతుంది ఇది మన శక్తి చేత బలం చేత కాదు, క్రీస్తు వాక్యం చేతనే. వాక్యం పనిచేయదై ఉంది, యా నీవు మాట్లాడితేనే ఆ వాక్యం పనిచేస్తుంది. మీరు నోటి నుంచి పలికితేనే, జరగాలనే ఆశ ఉంటేనే ఆ దేవుడు పనిచేయవాడై ఉన్నాడు. కాబట్టి యా ఎవరైతే ఇందులో బలంగా బలపరచబడాలనుకుంటున్నారో, నా లైఫ్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావచ్చు. యా మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా. ఇప్పుడు కొత్తగా అన్నమయ్య యొక్క జిల్లాగా ఏర్పడింది, రాయచోటి చిన్నమండెం మండలం. సో ఈ ప్రాంతం మొత్తము మీరు చూడగలరు. సో ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలు, ఈ యొక్క ఈ వాతావరణంలో ఒంటరిగా దేవుని యొక్క మహిమను సో సూచబిడ్డలుగా, సో ఒంటరి యొక్క ప్రార్థన, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఒంటరిగా మరి సాయంత్రం కొండకి వెళ్ళిపోయి ఆరాధన చేసేవాడు. ఎందుకు ఎక్కువ శాతం నేను కొండకి వచ్చి ఆరాధన చేస్తానంటే, యా మొదట నాకు ఉచితంగా నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఉచితంగా నేను ఏమైతే కలిగి ఉన్నానో అది తన బిడ్డలంటి సంఘానికి ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే ఆశతో ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే ఆ బలాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో, వాళ్ళందరికీ ఇచ్చుటకు దేవుడు సమర్థుడు. ఆయన ఎప్పుడు యా మన కోసం ఎదురు చూస్తున్నవాడు. లోబడని ప్రజల వైపు దినమల్లా ఎదురు చూసే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఈరోజు వరకు కూడా నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేకపోయే పరిస్థితులు ఉన్నావా, అయితే కమ్. యా మీకు ఎప్పుడు స్వాగతం పలుకుతున్నాము. ఈ యొక్క ప్రాంతము అందరికీ తెలిసిందే, మరి కడప జిల్లాలో రాయచోటి, ఇంతకుముందు కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది రాయచోటి. సో చిన్నమండెం మండలము, మరి చిన్నమండెం మండలం లోకల్లోనే ఉంటూ మరి ఈ పరిచర్య మొదలుపెట్టి గత 5 సంవత్సరాలుగా వెళ్తున్నాం. సో దేవుడి చిన్న కృప వల్ల మరి అనేక మంది సేవకులుగా వచ్చి మరి బలపరచబడటం చూసాం. అయితే ఇది నా సామర్థ్యం కాదు, వాక్యమే, వాక్యంతో సహవాసమే. ఇది తప్ప ఇక వేరేది ఏది నేను చూడకూడదనే యొక్క ఉద్దేశంతో బైబిల్ చదువుతూ మరి ఆ యొక్క బైబిల్లోని యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే ఆశతో ప్రార్థన చేస్తూ, తద్వారా వచ్చిన ప్రతి వారికి యేసునామంలో వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యాలు మరి అక్కడ చూస్తూ జరుగుతున్నాం. అక్కడే మరి మన యేసయ్య విడుదల ఇస్తున్నాడు, మన యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. ఆయన నామంలో యేసు నామంలో ప్రతి కార్యము సఫలపరచబడుతుంది. యా ఇది మేము చూసినాం, మేము అనేక మందికి ఆతృతగా బోధించాలని ఎదురు చూస్తూ ఉన్నాము. సో మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన నామానికి మహిమకులను గాక. ఎవరన్నట్టు మరి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేయండి, తప్పకుండా యా మీరు కూడా ఆశ్రదించబడండి. అయితే విషయం ఏంటంటే, మొదట నీకు ఆ తర్వాత నీ కుటుంబానికి ఆ సాక్ష్యాలు అనేక మందికి పంచుకోవడం. కాబట్టి నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే ఇతరులకు ఇవ్వాలనేది దేవుని చిత్తము. అందుకే ఉచితంగా మీకు అనుగ్రహించ ఇస్తున్నాను, ఉచితంగా మీరు ఇతరులకు ఇవ్వండి. ఇది వెల పెట్టేది కానీ కాదు, అలాగనేసి వెల పెట్టి కొనాలనే ఉద్దేశం ఉన్నా ఇది ఇవ్వబడేది కాదు. ఇది ఎవరైతే యేసు క్రీస్తు యొక్క మాట విని విశ్వసిస్తున్నారో ఆ మాట ద్వారా ఉచితంగా అనుగ్రహించబడేది. అందుకే పౌలు అంటాడు గలతీలకు రాస్తూ, మీరు వినుట వల్ల పరిశుద్ధాత్మ పొందారా, ధర్మశాస్త్రం మూలమైన యొక్క క్రియలు జరగటం మరి చేయడం ద్వారా మరి పరిశుద్ధాత్మ పొందినంటే, ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు, అలాగనేసి పరిశుద్ధాత్మ పొందుకోలేడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటను విని నమ్మడం ద్వారా విశ్వాసము, ఆ విశ్వాసం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగపడుతుంది. అవునా, ఆ మాటే మన జీవితానికి సో మార్గంగా తయారైంది. ఏ అందుకని వాక్యమే దేవుడై ఉన్నాడు అని అంటాడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని. సో ఇటు కృప మీకు అనుగ్రహించబడుగాక. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో, సో మేబీ నేను మీకు చెప్పపోవచ్చు 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది మొదటి రోజు కాబట్టి ఎవరికి చెప్పదలుచుకోలేదు, కానీ నాకు ఇవ్వబడింది ఉచితమైంది, నేను ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వాల్సిందే. అనేక చోట్లకి వెళ్ళిపోయి చెప్తే నమ్మకపోవచ్చేమో, కానీ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అనేక మంది పంచుకోగలుగుతాము. తద్వారా ఇక చూడాలంటే మీరు ఓకే G3M చర్చి చిన్నమండెం అని కొడితే రాయచోటి కడప జిల్లా. సో మా మరి ఆ యొక్క ఫేస్బుక్లో కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ దేవుడు మా ద్వారా యేసునామంలో ప్రార్థన చేసిన ఇలాంటి కార్యాలు జరిగించడం చూడవచ్చు, సాక్ష్యాలు కూడా. కాబట్టి
సో నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన యేసునికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నిబిడలుగా మేము ఇక్కడ చేరి ఉండగా ప్రభువా, ఇదిగో ఏకాంత ప్రార్థనలో మాకు ఇచ్చిన ఒక నీ ఉచితమైన ఒక కృపను ప్రభువా ఉచితంగా పంచాలనేది నీ చిత్తము. అయితే ప్రభువా ఉచితంగా మాకు ఇవ్వబడిన ప్రతి సామర్థ్యాన్ని ప్రతి శక్తిని నీ వాక్కు మహిమను ప్రభువా అనేక మంది కనపరచడం ప్రభువా బలపరచండి. బలమైన బిడ్డలుగా జీవించడం ఒక కృపను అనుగ్రహించండి. మైటీ పవర్ఫుల్ గాడ్, దహించ అగ్ని నేనేం కలిగి ఉన్నానో ప్రభువా అది బిడ్డలకి విడుదల చేసిన యోజనలో పరిపూర్ణంగా ఆ బిడ్డల్లో ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందుకునుగాక, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. నీ శక్తివంతమైన బిడ్డలుగా బిడ్డలు అభిషేకించబడిన స్పిరిట్ ఆఫ్ గాడ్ మైటీ పవర్ఫుల్ గాడ్ దహించ అగ్ని నింపండి. ఎందుకంటే ప్రభువా ఈ ఫేస్బుక్ లైవ్లో ఇదిగో చూపిస్తున్నారు ప్రభువా, ఆ ప్రతి బిడ్డను తాకండి, తన కుటుంబాన్ని తాకండి, అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటుంది ప్రభువా. బిడ్డలను బలపరచండి, ప్రతి నొప్పి నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి మరణకరమైన స్థితి నుంచి విడుదల కలుగునుగా కేసునంలో, విడిపించబడునుగా కేసునంలో. గుడ్డివారు చూసుదురుగాక, చెవిటివారు వినుదురుగాక, మూగవారు మాట్లాడునుగాక, ఇది అంగహీనులు శుద్ధులగుదురుగాక కేసునామంలో. అలాగే ప్రభువా ఆ హృదయ వ్యాధి నుంచి విడుదల కలుగునుగాక, విడిపించబడునుగాక, అగ్నితో నింపబడునుగాక యేసునామములు, విడుదల కలుగునుగాక యేసునామములు, పరిపూర్ణమైన బిడ్డలుగా రూపాంతరపరచబడునుగాక యేసునామములు, ప్రతి దురాత్మ క్రియల నుంచి విడుదల యేసునామములు. సంపూర్ణమైన నీ మహిమ బిడ్డలపై కుమ్మరించండి ప్రభువా. ఇక్కడ నేను ప్రార్థన చేసిన ప్రభువా అక్కడ బిడ్డలకు విడుదల యేసునామములు, విడుదల కలుగునుగాక యేసునామములు, విడిపించబడునుగాక యేసునామములు, ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల యేసునామములు. నీ మహిమతో బిడ్డలు నింపనుగాక, నీ శక్తితో బిడ్డలు నింపనుగాక. అసాధారణమైన కార్యాలు జరిగించు యేసునికి స్తుతులు స్తోత్రాలు. అసాధారణ నీ కృపతో బిడ్డలు బలపరచండి, బలపరచండి యేసునామంలో. బలహీనతలు జయించే సామర్థ్యం బిడ్డలు దయచేయండి. విడుదల కలుగునుగాక యేసునామంలో, విడుదల కలుగునుగాక యేసునామంలో, పరిపూర్ణమైన విడుదల యేసునామంలో. బీపీ, షుగర్, థైరాయిడ్, ఎయిడ్స్, క్యాన్సర్, కిడ్నీ సమస్యల నుంచి, లివర్ సమస్యల నుంచి, హార్ట్ ప్రాబ్లం నుంచి, లంగ్స్ ప్రాబ్లం నుంచి పరిపూర్ణంగా విడుదల చేసినాములో యేసు రక్తంతో ప్రోక్షింపబడునుగాక, విడుదల కలుగునుగాక యేసునామంలో, విడిపించబడునుగాక యేసునామంలో. సంపూర్ణమైన నీ మహిమ నుండి అధిక మహిమ బిడ్డల పొందుకుందురుగాక యేసునామంలో, పరిశుద్ధపరచబడునుగాక, పరిపూర్ణమైన బిడ్డలుగా జీవించుదురుగాక యేసునామంలో. బలహీనపరుస్తున్న ఆత్మల నుంచి విడుదల చేసినాములో సంపూర్ణ నీ కృప బిడ్డలపై దిగునుగా కేసునామలు. అంత్యదినాల్లో నీ మహిమను ప్రభువ ఈ బిడ్డ పరిపూర్ణ కనపరిచే కృపను దయచేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మైటీ పవర్ ఆఫ్ హోలీ గోస్ట్, దహించగ్ని పరిపూర్ణంగా అభిషేకించండి. అవును ప్రభువ, నీ అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది, ప్రతి నొప్పి పరిపూర్ణంగా విరగొట్టబడుగాక. ఎర్ర సముద్రం ఎలాగైతే రెండు పాయలు జీలిందో ప్రభు, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందురుగాక, విడుదల కలుగునుగాక యేసునామంలో, పరిశుద్ధపరచబడునుగాక యేసునామంలో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రతి బిడ్డను నింపండి ప్రభు, ప్రతి బిడ్డను బలపరచండి. నీ నామానికి మహిమ కలుగును ప్రభు. ఈ దేహాన్ని నీ దేహంగా మార్చండి. మా దీన శరీరాలు నీ మహిమ గల దేహాలుగా మారుతుందని వాగ్దానం చేయ ప్రభు. పరిపూర్ణంగా నీ మహిమ దేహంగా మారిపోరునుగాక, ప్రతి అల్సర్ నుంచి విడుదల కలుగునుగాక, చెవి సమస్యల నుంచి విడుదల కలుగునుగాక యేసునామంలో, ఆ నత్తి నాలుక సరిచేయబడునుగాక యేసునామంలో. పరిపూర్ణంగా నీ వాక్యాన్ని ఇతరులకు పంచే సామర్థ్యం ప్రతి బిడ కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యం బిడ కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, అబ్రహాము లాంటి ఆశీర్వాదం ప్రతి బిడ పొందుకునుగాక. ప్రతి ఒక్కరు ప్రభు రాజకీయంలో గొప్ప స్థాయిలకు ఎదుగుదురుగాక, ప్రతి వ్యాపారస్తుడిగో గొప్ప సమృద్ధిని కలిగి ఉండుగాక, ప్రతి వ్యవసాయదారుడు నూరంతల యొక్క ఫలం పొందుకుండుగాక, ప్రతి అధికారి ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడునుగాక, ప్రతి ఉద్యోగ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చుదురుగాక యేసునామంలో. గడ్డుతరం నుంచి విడుదల కలుగునుగాక, ఆ గడ్డుతరాన్ని కలిగిన దురాత్మల నుంచి విడుదల యేసునామంలో, విడుదల కలుగునుగాక యేసునామంలో. ఇప్పుడు కూడా అప్పుల నుంచి విడిపించబడి అనేక మందికి అప్పులు ఇచ్చే సామర్థ్యం ప్రతి బిడ్డ కలుగునుగాక యేసునామంలో, బలపరచబడునుగాక యేసునామంలో. బలహీనతలు జయించే సామర్థ్యం ప్రతి బిడ్డకు దయచేయబడునుగాక, ప్రతి బిడ్డల యొక్క నొప్పి నుంచి ఇప్పుడే దిగిపోవునుగాక యేసునామంలో. బి ఫ్రీ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్.
యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక, యేసు నామములో పరిపూర్ణ విడుదల కలుగునుగాక, హృదయ మార్పు జరుగునుగాక, మారు మనసు కలుగునుగాక, రక్షణ కలుగునుగాక యేసునామంలో, సమృద్ధి కలుగునుగాక యేసునామంలో, సంపూర్ణ మహిమైశ్వర్యంతో బిడ్డలు నింపబడుదురుగాక. అనేక మందికి సాక్షులై కృపను ప్రతిబిడగదా ఇచ్చేసి అద్భుత ప్రభా, నీ ప్రవక్తలుగా, బోధకులుగా, అపోస్తులుగా, సువార్తికులుగా, కాపురులుగా ప్రతి బిడ్డ జీవించే కృపను దయచేసి ఈ భూమి మీద నీ మహిమను కనపరిచి పరలోక రాజ్యాన్ని ప్రత్యక్షంగా కనపరిచే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్.